తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రతి రైతు తలెత్తుకుని తిరుగుతూ రైతు రాజుగా మారాలని వారికి సకాలంలో 24 గంటల విద్యుత్ సాగునీరు పెట్టుబడి కింద రైతు బంధు పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా శామీపేట మండలం అలియాబాద్ గ్రామంలో రైతు వేదికను జెప్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు మంచి పంటలు పండించి అభివృద్ధి చెందాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో శామీపేట ఎంపీపీ ఎల్లుబాయి బాబు, జెపిటిసి అనితా లాలయ్య, శామీపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విలసాగరం సుదర్శన్, శామీపేట సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి, నాయకులు నాయని నరసింహారెడ్డి, జహాంగీర్, కంటం కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, విష్ణు, పల్లె సీతారాములు, జగదీష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అది గుర్తించిన మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క 5000 ఎకరాలకు కష్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కష్టం కూడా ఎట్లా ఏర్పాటు చేయడం అంటే ఒక మంచి గ్రామం కట్టిన గ్రామాన్ని తీసుకొని గత శాసనసభలో ఉద్యోగ అంటే ఈ ఎంపిక స్థలాలు ఎక్కువగా జరిగింది. వారి ఆధ్వర్యంలో ఏ గ్రామంలో ఏం కట్టడం కానీ అప్పుడు డిసైడ్ చేయడం వాళ్ళ చేతుల మీదుగా ఇది పునాది పడ్డట్టు ఈ చేతుల మీద మంత్రి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా మన రైతులే రాజులు చేయాలనే ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ ఇంకా ఎన్నో పథకాలు కూడా మనం ముందుకు తీసుకురాబోతున్నారని వారు ముందు ముందు చెప్తున్నాం. అదేవిధంగా మన రైతు ఏ కష్టం కాకుండానే 24 గంటల కరెంటు కానీ రైతు బంధు కానీ అదేవిధంగా కాళేశ్వరం నుంచి మన శామీపేట చెరువు కూడా దిగుతుంది. ఆ శామీపేట చెరువు ద్వారా చిన్న చిన్న గ్రామాలకన్నింటికి కూడా మన ఈ కాలాల ద్వారా ఈ చెరువుని అన్న గుర్తుపట్టి చెరువులు లేకుంటే మన ప్రతి గ్రామంలో కూడా నీళ్ళ ఇబ్బంది ఉండదని తెలియజేసుకుంటూ అదేవిధంగా మన రైతులు కూడా మన సిటీ దగ్గర ఉన్నాం కాబట్టి నమస్కారం. ఏది ఏమైనా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా తను తల ఎత్తుకునే విధంగా మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు చేసిన ఘనతను కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. రైతునే రాజు చేయాలి, రైతును ధనికులు చేయాలి, రైతుకు అన్ని విధాలా సహకారం అందించాలి. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతులు చాలా బాధలతో ఉండి ఒక మందులు దొరకక, ఎరువులు దొరకక, ఒక కరెంట్ సరిగుండక, ఒక రైతు పెట్టుబడి సరిగుండక, ఒక నీళ్లు సరిగుండక అనేక రకరకాలుగా ఇబ్బందులు ఉండే మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు గత 6 సంవత్సరాల సీఎం అయిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారి రైతులకు అన్ని విధాలా నేనున్నానని చెప్పి ఆదుకుంటానని చెప్పి పెద్ద ఎత్తున గత 3 సంవత్సరాలనే ఒక చరిత్రలో నిలిచిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిర్మించడానికి కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు మనం కాళేశ్వరం ప్రాజెక్టులోని మనకందరూ కూడా సాగునీరు పోయిన పంటకు 40 లక్షల పంట మన తెలంగాణలో ఒక చరిత్ర సృష్టించిన పంట మన రైతులందరూ కూడా రైతు సోదరులందరూ కూడా పండించారు. అదే మాదిరిగా వాళ్ళకి సకాలంలో ఎరువులు అన్ని రకాలు కూడా సప్లై చేసి దానికి తోడు పెట్టుబడి కింద కూడా రైతు బంధు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 24 గంటల కరెంటు రైతులకు అందించి అన్ని సహకారాలు అందించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా రైతు బీమా కానీ ఇవన్నీ కూడా ఆశ్రమ పెంచులు కానీ కళ్యాణలక్ష్మి కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన దగ్గరనే అన్ని కూడా మన సీఎం కేసీఆర్ గారు రైతులకు అన్ని అందించి అది కూడా